హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తవ్లాక్స్. ఈరోజు శుక్రవారం, రేపు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో దేవుళ్ళని పుల్కాప్ చేసుకుంటున్నానండి. అయితే రేపు కొన్ని వినాయక చవితి దగ్గర కావాల్సిన కుందులు సామాన్లు కూడా తోముకోవాలి, వెండి సామాన్లు. అయితే అవన్నీ ఈరోజు ఉదయమే ఈ పని పెట్టుకున్నాను. ముందుగా ఇత్తడి సామాన్లకి పీతాంబరి తీసుకొని ఇత్తడి సామాన్లు శుభ్రం చేసుకున్నానండి. ఇవన్నీ దేవుళ్ళ దగ్గర వెండి, అవి పక్కన పెట్టుకున్నా. ముందు ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకుందామని పీతాంబరి తీసుకొని క్లీన్ చేసుకున్నా. అయితే చింతపండు, కుంకుడుకాయ రసం అలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పొడి ఉంది కదా అని నేను క్లీన్ చేసేసుకున్నా. స్క్రబ్బర్ కూడా వేరేదేనండి, వేరే దాంతోనే క్లీన్ చేసుకుంటా, దీన్ని సపరేట్గా పెట్టుకుంటా దేవుడి కూడా. ముందుగా ఇది చూడండి, ఎట్లా కొంచెం కాసేపు రుద్దితే క్లీన్ అయిపోయినాయండి. ఇత్తడి ప్లేట్స్, దీపారాధన కుందులు అవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ధనలక్ష్మి దీపాలు అండి ఇవి కూడా క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటి, క్లీన్ చేసిన తర్వాత ఒకటి అని మీకు చూపిద్దామని చూపించానండి. చూడండి, ఇది క్లీన్ చేసుకుంది, ఇది క్లీన్ చేసింది, ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగా క్లీన్ అయినాయి. ఇవన్నీ ఇత్తడి సామాన్లన్నీ ముందు తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత వెండి సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇదేమో వెండి సామాన్లు ఏమో రూపేరి, ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నానండి. ఏ కొంచెం కాటన్ క్లాత్కి పెట్టి కొంత క్లీన్ చేస్తే చాలండి, మంచిగా తెల్లగా అయిపోతాయి, నీట్గా అయిపోతాయి. అయితే అట్లానే ఉంచకుండా మంచినీటిలో కడిగేసి తుడిచేసుకోవాలండి. తుడిచేసుకుంటే అవి శుభ్రంగా ఉంటాయి. లిక్విడ్తో అట్లనే ఉంచొద్దు, కడిగిన తర్వాత వాటితో క్లీన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ వెండి సామాన్లు కూడా ఎన్నో రకాలుగా క్లీన్ చేస్తున్నారండి, కానీ నేను మాత్రం ఈ రూపేరి కాస్త లిక్విడ్ రాసేస్తే మాత్రం మంచి తెల్లగా అయిపోతాయండి. చూడండి, లక్ష్మీదేవి క్లీన్ చేయలేదండి, ఇక వినాయకుడు మాత్రం క్లీన్ చేసింది, ఎంత తెల్లగా అయిపోయిందో. శుభ్రంగా అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకున్నా. మన పండగలంటే ముందు మనకి క్లీనింగే కదండి. ఈ క్లీనింగ్ తర్వాత దేవుడికి పెట్టేసుకొని సంతోషమాత పూజ చేసేసుకొని అక్కడి నుంచి సాయంత్రం రేపు వినాయక చవితికి కావాల్సిన సామాన్లు కొన్ని తెచ్చుకోవాలండి. నాకు తెలిసినవి మీకు కొన్ని చెప్తానండి. ముందుగా వినాయకుడి విగ్రహం అండి. వినాయకుడి విగ్రహం ఎడమవైపు తొండం తిరిగి ఉన్నదైతే చాలా మంచిదంట అండి, ఇంటికి మంచి కలిసి వస్తుందంట. వినాయకుడికి ముఖ్యంగా 21 రకాల పత్రి కావాలండి, అవి మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి. గణపతికి ఎంతో ప్రీతికరమైనది దర్భ అండి, ఆ దేవుడికి తప్పకుండా సమర్పించాలి. దాంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా మనకు తెలిసినవే కదండి, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, తమరపాకులు, వక్కలు, పువ్వులు, పళ్ళు, దండలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, దేవుడికి నైవేద్యాలు, పానకం, వడపప్పు, సలివిడి, కుడుములు, పరవన్నం, పులిహార, అన్ని రకాల పళ్ళు. తప్పక వినాయకుడికి ఇష్టమైనది దోసకాయటండి, దోసకాయ తప్పకుండా పెట్టాలంట రేపు. వినాయకుడికి ముఖ్యంగా పాలవెల్లి కడతారండి. కొంతమందికి ఆనవాయితీ ఉండదు, ఉండేవాళ్ళు తప్పక వినాయకుడికి పాలవెల్లి కడతారు. పాలవెల్లికి అన్ని రకాల పళ్ళు, కంకులు, అన్ని పూలతో చాలా బాగా అలంకరించవచ్చండి. ఇదిగోండి, ఇప్పుడే అమ్మవారి సంతోషిమాత అమ్మవారి పూజ అయిపోయిందండి. ఇంకా సంతోషిమాత దేవాలయానికి వెళ్ళి రావాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. జై బోలో సంతోషిమాతకి జై.